రైతులందరికీ మోడీ గవర్నమెంట్ నుంచి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో రైతులందరికీ అదిరిపోయే శుభవార్త కేంద్రం నుంచి రావడం జరిగింది. పీఎం కిసాన్ 8వ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం తేదీని ప్రకటించిన తేదీలో అర్హులైన రైతులకైతే ఈ అమౌంట్ అయితే వేయనుంది. ఏ తేదీన వస్తుంది, ఏ అర్హతలు కలిగిన రైతులకు వస్తుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మోడీ ప్రభుత్వం రైతన్నలందరి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ఈ పథకమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతన్నలందరికీ నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలోకి సంవత్సరానికి 6,000 రూపాయలను, ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అయితే అందివనుంది. ఇప్పటి వరకు రైతుల ఖాతాలోకి 7 విడతల అమౌంట్ అయితే జమ అయింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు రైతుల ఖాతాలో పడడానికి సమయం అయితే ఆసన్నమైంది. ఇప్పటికైతే అధికారులందరూ మే 2న రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే అన్నారు. ఇప్పటి వరకు ఒక రైతు కూడా పీఎం కిసాన్ కు సంబంధించిన అమౌంట్ అయితే పడలేదు. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ప్రకారం మే 10న రైతుల ఖాతాల్లో పక్కా డబ్బులు జమ అయితాయనైతే రావడం జరిగింది. అదే విధంగా మరో చేదు వార్త ఏంటంటే చాలా మంది రైతన్నలందరినీ ఈ పీఎం కిసాన్ నుంచి తొలగించినట్లయితే రావడం జరిగింది. ఏ కారణాల చేత తొలగించారనేది ఇంకా ఏ విధంగా అయితే స్పష్టత అయితే రాలేదు. దీనిపైన సమాచారం అయితే రావాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ రైతులకు వచ్చిన అప్డేట్. ఇలాంటి రైతులకు ఉపయోగపడే వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్మియా ట్యాప్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది.